హాయ్ అందరికీ, దిస్ ఇస్ ఉన్నత కాసూ, వెల్కమ్ మై ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్. ఈరోజు మీకు అల్లం వెల్లుల్లితో ఆవకాయ చేస్తున్నాను అనమాట. ఇది 12 కాయలు అనమాట. 12 కాయలు ముందు శుభ్రంగా కడుక్కొని తెచ్చుకొని ముక్కలు కొట్టించుకొని పెట్టుకోవాలి. మనం పోపు కోసము ఈ 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ఆవాలు, 8 మిరపకాయలు, గింజలు 50 గ్రాములు తీసుకోవాలి. లీటర్ నూనె తీసుకోవాలి. లీటర్ నూనెకి మనం ఈ 12 కాయలకి 1 లీటర్ సరిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లి 1/2 కిలో తీసుకోవాలి. అది కొన్ని మనం వెల్లుల్లి పచ్చిగా వేయడానికి కొన్ని నూనెలో కొంచెం కచ్చపచ్చ తీసి పక్కకి మిగతాదంతా మనము రుబ్బి పెట్టేసుకోవాలన్నమాట. నూనె కాగానే మనము తాలింపులో ఈ ఆవాలు, జీలకర్ర, 8 మిరపకాయలు వేసేసేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం పచ్చపచ్చగా నూరుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఈ లోపల మనము కారానికి మనము 3 మ్యాంగో వాడతాం, 3 మ్యాంగో కారం వాడతాం. ఈ కారం తక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది. పచ్చడి చూడడానికి మంచి కలర్ ఉంటుంది అన్నమాట. మేము ప్రతిసారి ఇదే కారం యూజ్ చేస్తాము. అలా 1/2 కిలో కారము, ఈ 12 కాయలకు ఈ 1/2 కిలో కారం కరెక్ట్గా సరిపోయింది అనమాట. అలా కారం తర్వాత మనము 1/4 కిలో ఆవాలు తీసుకుంటే, 50 గ్రాములు మనం పోపు ఉపయోగించుకుంటే 200 గ్రాములు మనము మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. దీనికి ఈ 12 కాయలకు మేము 200 గ్రాముల ఆవు పొడి ఉపయోగించామన్నమాట. తర్వాత 400 గ్రాముల వరకు ఉప్పును ఉపయోగించుకున్నాము. 400 గ్రాముల ఉప్పు, 1/2 కిలో కారం, 200 గ్రాముల ఆవు పొడి, 50 గ్రాముల మెంతులు, 25 గ్రాముల జీలకర్ర, ఈ 2 మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నామన్నమాట. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాము. తర్వాత పసుపు, ఇవన్నీ వేసుకొని ఈ జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకున్న తర్వాత ఈ లోపల మనము పొట్టించిన ముక్కల్ని చక్కగా ఒక శుభ్రమైన క్లాత్తో చక్కమని ముక్కలని తుడిచిపెట్టేసుకోవాలి. తుడిచి పెట్టేసుకున్న తర్వాత ఈ కారం, ఉప్పు ఇవన్నీ కలిపిన తర్వాత ఆ ముక్కలని ఈ కారంలో వేసి కలుపుకోవాలి. ఈ లోపల మనకు పోపు పైనది కదా, పోపు బంద్ చేసుకొని లైట్గా కొంచెం వేడి ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి మనము నూరుకొని ఉన్నాం కదా, ఆ ముద్దను వేసేయాలి. కొంచెం వేడి ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. మరి ఈ నూనె ఎక్కువ వేడి ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోకూడదు. కొంచెం నూనె మామూలుగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు, తగ్గినప్పుడు అది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా కలిపి నూనె పూర్తిగా చల్లాలి. పోయినసారి పచ్చడి వీడియో కూడా పెట్టాను, అది మీ అందరు ఎక్కువగా అందరు చూసినందుకు చాలా థ్యాంక్స్. మనము కొన్ని వెల్లుల్లి తీసి పెట్టుకుందాం అన్నాను కదా, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు నూనె పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ కారం, ఆవకాయ ముక్కలు, కారం, ఈ మామిడికాయ ముక్కలు మొత్తం కలిపేసుకుందాం. తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, మామూలుగా ఎలా నానబెట్టకుండా కొన్ని శనగలు, కొన్ని మెంతులు,
అలా వేసుకుంటే తర్వాత ఊరిన తర్వాత ఆ మెంతులు కానీ ఈ శనగలు కానీ మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. తర్వాత లాస్ట్కు ఆ కొన్ని 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 కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే నేను చెప్తున్నాను అన్నమాట. అలా పచ్చడి అంత బాగా కనిపించుకోవాలి. ముందుగానే మనము నూనెలో కాస్త నూనె కలిపేటప్పుడు చల్లారేటప్పుడు కొంచెం నూనెలో చేయి పెట్టి ఈ ఆవకాయలో పెడితే చెయ్యి మండకుండా ఉంటుంది ఈ కారం కలిపిన తర్వాత. అందుకే ముందే నూనె చల్లారాక కాస్త చేతులు నూనెలో ఉంచి తర్వాత దీంట్లో మనం ఆవకాయ కలుపుకోవాలి. ఇంకేముంది ఆవకాయ అంత తీసి జాడీలో పెట్టేసిన తర్వాత ఆ గిన్నెలో తర్వాత మనం ఇంత అన్నం వేసుకొని ఆ ముద్దలు అసలు ఎంత బాగుంటుంది కదా టేస్ట్. ఆ పచ్చడి అంతా తీసేసి మంచిగా అన్నంతో అన్నం కలిపి అందరికీ మా అమ్మ అందరికీ ముద్దలు పెట్టేసింది అన్నమాట. చాలా బాగుంటుంది కదా ఆ టేస్ట్ అయితే అసలు మర్చిపోలేదు. చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. ఫస్ట్ 2 డేస్ తినడానికి కొంచెం సోయిగానే అలా తీసి పెట్టేసుకుంటాము అన్నమాట. బై బై ఇది చాలా బాగుంటుంది. ఈ ఊరే వారికి ఆ సోయితో తినేస్తూ ఉంటామన్నమాట. తర్వాత 4 ముక్కలు మనము నువ్వులు 1/2 కిలో, ఆవు పిండి 1/2 కిలో, తగినంత ఉప్పు. ఇక ఇప్పుడు మన ఈ పచ్చడి ఊరిన తర్వాత ఇలా ఉంటుంది. 3 రోజులకు ఊరిన తర్వాత అట్లా మంచిగా నూనె పైకి తేలి మంచిగా మనము అసలు మొక్క చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీ చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంది. ఈ కొలతలతో చేసుకుంటే మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. 3వ రోజు నాడు అలా తీసి పెట్టుకొని మంచిగా అందరం తినేసేయచ్చు. ఇది 1/2 ఆవకాయ, 1/2 నువ్వులు వేయించినవి, 1/2 కిలో, ఆవాలు 1/2 కిలో, తగినంత ఉప్పు పసుపు అంతే. మామిడికాయ ముక్కలకి కలిపేసి కలిపి పెట్టేసుకొని మామూలుగా పోపు వేసేసి పోపు కలిపేయడమే అంతే. ఇది కూడా 3వ రోజుకి ఊరిన తర్వాత చాలా బాగుంటుంది. దీంట్లోకి కారం ఏమి వేయము, ఓన్లీ ఆ ఆవగాడుతో దీనికి మంచి స్పైసీ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అలా 3వ రోజుకి ఇలా ఊరుతుంది గ్రీన్ కలర్లో. తర్వాత కొంచెం ఆవకాయ పెట్టుకున్నాం అన్నమాట. 1/2 కిలో ఆవు పొడి, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, మామిడికాయ ముక్కలకు మంచి కలిపేసి పసిపేసి కలిపేసి మామూలుగానే మళ్ళీ పోపు పెట్టేసి కలిపేయడం. ఇది 1/2 ఆవకాయ. ఇది వేరే కారం యూజ్ చేసాం అందుకే కలర్ అలా ఉంది. దానికి 3 మ్యాంగో వాడాం కనుక మంచి రెడ్ కలర్లో ఉంది. దీనికి మేము మామూలుగా కారం వాడామన్నమాట అందుకే ఈ కలర్లో ఉంది. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.